వెల్కమ్ టు ఎవరిథింగ్ ఛానల్ ఫ్రెండ్స్ టీఎస్ఎంసెట్వంటీ ట్వంటీ టూ ఏపీఎంసెడ్ ట్వంటీ ట్వంటీ టూ సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవడం జరిగింది నోటిఫికేషన్ రిలీజ్ చేశారు స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్కి కూడా చాలా డౌట్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇండివిజువల్గా చాలా క్వశ్చన్స్ చాలా డౌట్స్ ఉన్నాయి కామన్గా ఉన్న క్వశ్చన్స్ అయితే వీడియో చూస్తే క్లారిఫై అవుతుంది ఇండివిజువల్గా ఉన్న డౌట్స్ క్వశ్చన్స్ క్లారిఫై అవ్వడం పాసిబిలిటీ లేదు అలాగే మాకు పర్టికులర్గా ఈ ర్యాంక్ వచ్చింది పేరెంట్స్ కూడా చాలామంది అడగడం జరుగుతుంది ఇంత ర్యాంక్ వచ్చింది ఏ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది ఏ బ్రాంచ్ సీట్ రావడానికి ఛాన్స్ ఉంది వెబ్ ఆప్షన్స్లో మాకు సజెషన్స్ సజెస్టెడ్ కాలేజెస్ ఏంటి సజెస్టెడ్ బ్రాంచెస్ ఏంటి ఏవి రావడానికి పాజిబులిటీ ఉంది మేము లిస్టు ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి అనేది మాకు లిస్ట్ కావాలని కూడా చాలామంది కామెంట్స్ చేయడం జరుగుతుంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా సో ఇవన్నీ బేస్ చేసుకొని మనకు స్టూడెంట్స్ అందరికీ పేరెంట్స్ కూడా యూస్ అయ్యేలా కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ కౌన్సిలింగ్ గైడెన్స్ సంబంధించి ఫస్ట్ డీటెయిల్స్ కరెక్ట్గా అందరూ చివరి వరకు వినండి ఇందులో ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ కూడా ఉన్నాయి కానీ కొంతమందికి ఎక్సెప్షన్ ఉంది ఆ ఎక్సెప్షన్ కూడా లాస్ట్లో చెప్తాను క్లియర్గా వినండి ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ థింగ్ క్లియర్గా వినండి మీ ర్యాంక్ మీ జెండర్ మీ యొక్క స్ట్రీమ్ ఎంపీసీ బైపీసీ అలాగే మీ క్యాస్ట్ ఇండివిజువల్గా ఎవరు క్యాస్ట్ బేస్ చేసుకుని వాళ్ళకు ఉంటాయి కాబట్టి సీట్ అలాట్మెంట్ అనేది మీ రీజన్ ఏంటి తర్వాత ఇక్కడ మీ క్వశ్చన్స్ ఏంటి క్వశ్చన్స్ కూడా ఇండివిజువల్గా నెంబర్స్ మెన్షన్ చేస్తూ మీకు ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని డౌట్స్ ఉంటాయని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా అన్ని మెన్షన్ చేస్తూ ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫిల్ చేసిన తర్వాత వీటన్నిటికీ సంబంధించి మీకు ఇలా మీకు సజెస్టెడ్ పీ కాలేజెస్ లిస్టు బ్రాంచెస్ సంబంధించిన లిస్టు సజెస్టెడ్ ఏంటి అనేది పీడిఎఫ్ ఫార్మట్లో మీకు అయితే మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి మెయిల్ రిటర్న్ చేయడం జరుగుతుంది మీకు వచ్చే మెయిల్లో ఇలా మీకు సజెస్టెడ్ కాలేజెస్ లిస్టు పీడిఎఫ్తో పాటు మీ క్వశ్చన్స్ అలాగే మీ డౌట్స్ సంబంధించిన క్లియర్ కట్ క్లారిఫికేషన్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఇక్కడ సపోజ్ మీకు ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ కాలేజెస్ ఇస్తే సీట్ వస్తుంది ట్వంటీ థౌసండ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా నేను టెన్ కాలేజెస్ అనుకోండి అప్పుడు ఏమవుతుంది సీట్ రావడానికి పాజిబిలిటీ ఉండదు ఇదే సిచ్యువేషన్ వల్ల లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ ఫేస్లోనే ఎయిట్ టు టెన్ థౌసండ్ స్టూడెంట్స్ ఏపీటీఎస్లో సీట్ అలాట్మెంట్ రాకపోవడం వల్ల చాలా నష్టపోయారు సో అటువంటివి జరగకూడదు మాకు ఇండివిజువల్గా జెన్యున్గా మాకు క్వశ్చన్ ఉంది జెన్యున్గా మాకు డౌట్ ఉంది జెన్యున్గా అసలు మాకు అసలు సజెస్టెడ్ కాలేజ్ తెలియట్లేదు మేము సెర్చ్ చేయలేకపోతున్నాం మాకు ఎలా తెలుసుకోవాలని కూడా అర్థం అవ్వట్లేదు అన్న స్టూడెంట్స్కి యూజ్ అవ్వాలనే ఇదైతే స్టార్ట్ చేయడం జరిగింది సో ఇలా కాలేజెస్ లిస్ట్ అన్ని వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ఎన్ని కాలేజెస్ సజెస్టెడ్ ఉన్నాయనేది చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ మరి టెన్ థౌజండ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ట్వంటీ థౌసండ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ఒకేలా ఉండదు కదా ఇండివిజువల్గా డిఫరెంట్గా ఉంటుంది మీ కాస్ట్ మీ ర్యాంక్ మీ జెండర్ బేస్ చేసుకొని కాబట్టి ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా సజెస్టెడ్ వస్తేనే యూజ్ అవుతుంది అప్పుడు ఈజీగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి పాజిబిలిటీ ఉంటుంది ఇచ్చిన లిస్ట్లో నుంచి మీరు మళ్ళీ మీ ప్రియారిటీ బేస్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ సపోజ్ జేబిఏ జేబిఐటి కాలేజీ ఇక్కడ ఇచ్చారు ఈసీ ఇచ్చారు మీకు ఈసీ అవసరం లేదు సీఎస్సీనే కావాలి సపోజ్ ఇప్పుడు సిఎస్సీ కాలేజ్ ఇక్కడ లిస్ట్ ఉంది కదా మీరు సిఎస్సి కాలేజెస్ ఇందులో మీకు సజెస్టెడ్ కాలేజ్ కాబట్టి ఇందులో నుంచి మీ ప్రియారిటీ మీరు మళ్ళీ అరేంజ్ చేసుకోండి సింపుల్గా ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ ఇక్కడ ఎక్కడ వచ్చింది ఇందులో మనకు లిస్ట్లో సపోజ్ ఇక్కడ టెన్త్లో నైన్త్లో మీకు సజెస్ట్ దాంట్లో వచ్చింది మీరు ఒకవేళ మల్లారెడ్డి కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే ఈ లిస్ట్లో నుంచి ఫస్ట్ కాలేజ్ పేరు ఇది రాసుకోండి ఫస్ట్ ఆప్షన్ సిఎస్సి అని రాసుకోండి రాసిన తర్వాత ఇలా మీకు వచ్చిన లిస్ట్ ప్రకారం అన్ని కాలేజెస్ ఇస్తే మీకు ఏదో కాలేజో మీ ప్రియారిటీ ప్రకారం మీకు రావాల్సిన బ్రాంచ్లో సీట్ అయితే రావడం జరుగుతుంది సో సో ఇలా జెన్యున్గా మాకు ఆన్సర్స్ కావాలి క్వశ్చన్స్ కావాలి మాకు వెబ్ ఆప్షన్ సంబంధించి సజెస్టెడ్ లిస్ట్ కావాలనుకున్న స్టూడెంట్స్ అందరికీ ఇదైతే యూజ్ అవుతుంది దీనికి నామినల్ ఛార్జెస్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఏదైతే ఫిఫ్టీ రూపీస్ యూజ్ చేస్తున్నామో అది నామినల్ ఛార్జెస్ మాత్రమే చాలా లెస్ అమౌంట్ మీకు సంబంధించి పర్టికులర్గా స్టూడెంట్ వైజ్గా అనాలసిస్ చేసి మీకోసం టైం స్పెండ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఛార్జెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ యూపీఐ ఐడి మెన్షన్ చేయడం జరిగింది అలాగే స్కాన్ కోడ్ కావాలనుకున్న వాళ్ళకి స్కాన్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ ఐడి బేస్ చేసుకొని స్కాన్ చేసైనా పేమెంట్ చేయొచ్చు మీరు యూపీఐ ఐడి ద్వారా అయినా పేమెంట్ చేయొచ్చు పేమెంట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ రిసిప్ట్ షాట్ అయినా తీసుకోండి సేవ్ చేసైనా ఇందులో అటాచ్ చేసి పంపించండి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మీకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది పేమెంట్ రిసిప్ట్ ఐడి అనేది ఆప్షన్లో మీరు డైరెక్ట్గా ఫైల్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది వచ్చిన తర్వాత విత్ ఇన్ ఫోర్ ఫైవ్ అవర్స్లో మీకు సంబంధించి ఇండివిజువల్ డేటా అనాలిసిస్ చేసిన తర్వాత మీ క్వశ్చన్స్ ఆన్సర్స్కి ఇవ్వడంతో పాటు పీడిఎఫ్ ఫైల్ కూడా పంపించడం జరుగుతుంది అందులో సజెస్టెడ్ కాలేజ్ ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి ఇవన్నీ పర్టికులర్గా ఒకసారి చదవండి అలాగే ఎక్సెప్షన్ ఎవరికి అని చెప్పాను కదా ఇది ఫిఫ్టీ రూపీస్ ఎందుకు మరి అనుకుని అడగవచ్చు ఇక్కడ జెన్యున్గా మాకు ఆన్సర్స్ తెలియట్లేదు అన్న స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్ ఉన్నారు వెబ్ ఆప్షన్స్ మాకు అసలు సజెస్టెడ్ ఎలా తెలుసుకోవాలని కూడా అర్థం అవ్వట్లేదు అన్న స్టూడెంట్స్కి ఆన్సర్స్ రావాలంటే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి ఆన్సర్ ఇవ్వాలి మళ్ళీ ఫ్రీగా పెట్టేసాం పెట్టేశామనుకోండి జీరో కాస్ట్ ఆఫ్ పెడితే అందరు స్టూడెంట్స్ పంపిస్తారు ఆల్రెడీ మేము తెలుసుకోగలుగుతాము అనుకున్న స్టూడెంట్స్ కూడా వస్తాయి అప్పుడు జెన్యున్గా కరెక్ట్ ఆన్సర్ మేము కావాలి అనుకున్న స్టూడెంట్స్కి ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు అన్ని మెయిల్స్ మళ్ళీ వచ్చాయనుకోండి అప్పుడు అందరికీ ఇవ్వడం పాజిబుల్ డౌట్ అప్పుడు కామన్గా ఖచ్చితంగా మాకు కావాలనుకున్న స్టూడెంట్స్ అసలు మాకు అర్థం అవ్వట్లేదు అనుకున్న స్టూడెంట్స్ పేరెంట్స్కి ఆన్సర్ ఇవ్వడానికి పాజిబుల్ ఉంటుంది కాబట్టి ఈ ఫిఫ్టీ రూపీస్ నామినల్ ఛార్జెస్ లెస్ అయితే పెట్టడం జరిగింది ఎక్సెప్షన్ ఎవరికి అంటే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కదా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ ఎవరు సెకండ్ ఫేజ్లో ఇస్తారు కాబట్టి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇప్పుడు కౌన్సిలింగ్లో సజెషన్స్ అయితే మీ స్పెషల్ కేటగిరీ బేస్ చేసుకొని ఉండదు ర్యాంక్ బేస్ చేసుకొని ఉంటుంది అలాగే టీఎస్ఎంసెట్వంటీ ట్వంటీ టూ బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి మీకు బీ ఫార్మసీ డి బయోటెక్నాలజీ సంబంధించి సజెస్టెడ్ కాలేజెస్ వస్తాయి కానీ అగ్రికల్చర్ వెటర్నరీ ఫిషనరీ సంబంధించి మీకు వచ్చిన ర్యాంక్కి సీట్ వస్తుందా లేదా మాత్రమే చెప్పడం పాజిబుల్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ కాలేజ్ ఫోర్ ఫైవ్ కాలేజెస్ ఉంటాయి కాబట్టి ఏ కాలేజీలో సీట్ వస్తుందని కాకుండా మీకు సీట్ వస్తుందా లేదా అని చెప్పడానికి పాజిబిలిటీ ఉంటుంది అలాగే ఏపీఎంసెట్ బైపీసీ స్టూడెంట్ సంబంధించి ఫార్మసీ ఫామ్ డీ బయోటెక్నాలజీ సంబంధించి సజెస్టెడ్ కాలేజెస్ ఇవ్వడానికి పాజిబిలిటీ ఉండదు అగ్రికల్చర్ ఫిషనరీ వెటరనరీ సంబంధించి కూడా మీకు వచ్చిన ర్యాంక్కి సీట్ వస్తుందా లేదా అనేది చెప్పడం జరుగుతుంది ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే కంప్లీట్గా టోటల్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది పీడిఎఫ్ ఫైల్ సో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు బేస్ చేసుకొని జెన్యున్గా మాకు ఆన్సర్స్ క్వశ్చన్స్ క్లారిఫై అవ్వాలి మాకు సజెస్టెడ్ కాలేజెస్ కావాలనుకున్న స్టూడెంట్స్ మీకు ఏపీఎంసెడ్ టీఎస్ఎంసెడ్ స్టూడెంట్స్కి ఇండివిజువల్గా గూగుల్ ఫామ్స్ ఇస్తాను ఫిల్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మీరు గూగుల్ ఫామ్ సబ్మిట్ చేయండి మీకు మెయిల్ మీరు ఇచ్చిన మెయిల్ ఐడి ఉంది కదా మీ మెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తారు కదా అదే మెయిల్ ఐడికి మీకు మెయిల్ పంపించడం జరుగుతుంది మీ ఆన్సర్స్తో పాటు పీడిఎఫ్ ఫైల్ కూడా థ్యాంక్ యూ